సార్ దాస్ అప్రూవర్ పీరియడ్లో మీరు చూస్తే స్టార్టింగే ఆ గొడవ ఎట్లా మొదలైందని చెప్తారు అక్కడ అప్రూవర్ స్టేట్మెంట్లో. 8 కోట్ల డబ్బు రావాల్సిందో వచ్చిందో వాటి గురించి క్వారలు మొదలైంది అని చెప్తారు. ఆ షేర్ల పంపకం మీద వివేకం సార్ ఏమో మొత్తం నాకే కావాలన్నట్టు వీళ్ళు నువ్వు సగం తీసుకో మేము సగం తీసుకుంటామన్నట్టు క్వారలు ఆ రకంగా బిగిన్ అవుతుందని చెప్పి మీ అందరు కూడా చూసుకుంటారు అప్రూవర్ స్టేట్మెంట్లో. దట్ ఈస్ ద వే కాన్వర్జేషన్ బిగాన్, ఆర్గ్యుమెంట్ బిగాన్, ఆ రకంగానే పోయి ఆయన మీద దాడి చేస్తారని చెప్పి ఉంది కదా. ఇదే సిబిఐ విచారణలో దాదాపు ఆ బెంగళూరు సెటిల్మెంట్కి సంబంధించి 8 మంది విట్నెస్లు LW10 నుంచి మొదలైతే 8 LW10 36 మొత్తం ఉన్నాయి మన దగ్గర 8 మంది విట్నెస్లు చాలా స్పష్టంగా చెప్తారు ఈ బెంగళూరు సెటిల్మెంటే ఫెయిల్ అయింది, ఒక్క రూపాయి డబ్బు వచ్చే అవకాశం లేదు, ఆ డాక్యుమెంట్లన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి స్పష్టంగా 8 మంది విట్నెస్లు చెప్తారు. అంటే రాని డబ్బు కోసము వచ్చే అవకాశమే లేని డబ్బు కోసము ఎవడైనా ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కొట్లాడుకొని చంపుకుంటారా? ఇది చాలా కట్టుకదని చెప్పడానికి మనకు తప్పకుండా వాట్ ఎవర్ ఐ హావ్ ఇన్ఫార్మ్ నేనేం బయట నుంచి గాలి మాటలు మాట్లాడడంలా సొంత ప్రభుత్వాలు చెప్పడంలా ప్యూర్లీ ఫ్రమ్ ద రికార్డే మాట్లాడుతున్నా. వాట్ ఎవర్ ఐ హావ్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ ద రికార్డ్ ఇంకోటి ఆ లెటర్ దాచిపెట్టడం బ్లండర్ కాదండి. నేను వెళ్ళే లోపలనే అక్కడ లెటర్ ఉంది సీన్ ఆఫ్ క్రైమ్. ఆ లెటర్ను మా సునీతమ్మ హస్బెండ్ రాజశేఖర్ గారు ఆ లెటర్ను కన్సీల్ చేయడం జరిగింది, దాచిపెట్టడం జరిగింది. పిఏ కృష్ణారెడ్డికి ఇన్స్ట్రక్ట్ చేసి ఆ లెటర్ను కానీ ఆ లెటర్లో ఉండే కంటెంట్స్ను కానీ ఏ ఒక్కరికి చెప్పద్దు అని చెప్పారు. నిజంగా లెటర్ను సెల్ ఫోన్ను దాచిపెట్టడం నిజంగా తప్పు కదా? పోనీలు దాచిపెట్టారు, పోలీసుల కన్నా చెప్పాలను అది చెప్పరా? అంటే ఎక్కడ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినారు? పోనీ నన్ను పొమ్మని చెప్పి వాళ్ళే కదా చెప్పింది, వాళ్ళు పొమ్మంటేనే కదా నేను పోయింది. పోనీ నాకన్నా చెప్పాలను, నాకన్నా చెప్పాలి కదా లెటర్ ఉంది అక్కడ అని నాకు చెప్పదు. అంటే ఏమీ చెప్పకుండా నన్ను ఎందుకు పోమని ఇక్కడ ఎందుకు పోమని